సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ ఎంవి రావు, ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద 5 వీడియోస్ చేయటం జరిగింది. ఇప్పుడు నా స్పెషాలిటీనే డయాబెటీస్, కాబట్టి డయాబెటీస్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాక మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి బ్రీఫ్గా చెప్తాను. డయాబెటీస్ మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 చర్చించుకుందాం. ఫస్ట్ డెఫినేషన్, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ డయాబెటీస్ మెలిటస్ని ఎలా డిఫైన్ చేసిందంటే, డయాబెటీస్ ఈజ్ ఏ మెటబాలిక్ అండ్ వాస్కులర్ డిజార్డర్. మెటబాలిక్ అంటే మీకు తెలుసు, మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంది, తర్వాత ఫ్యాట్ మెటబాలిజం ఉంది, ప్రోటీన్ మెటబాల్, ఈ 3 మెటబాలిక్ ప్రాసెసెస్ కూడా ఆల్టర్ అయిపోతాయి. అదే కాకుండా వాస్కులర్ డిజార్డర్, వాస్కులర్ చిన్న బ్లడ్ వెసల్స్, పెద్ద బ్లడ్ వెసల్స్, ఆ వాటిలో డిజార్డర్ వచ్చి మనకి బోల్డ్ కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ డ్యూ టు హైపర్ గ్లైసీమియా అని చెప్పి డెఫినేషన్ ఇచ్చింది. హైపర్ గ్లైసీమియా అంటే బ్లడ్లో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల హైపర్ గ్లైసీమియా. దీనివల్ల మనకి ఈ యొక్క మెటబాలిక్ డిజార్డరు, వాస్కులర్ డిజార్డరు వచ్చి ఏమవుతుంది అంటే, డ్యూ టు ఐదర్ అబ్సల్యూట్ ఆర్ పార్షియల్ డెఫిషియన్సీ ఇన్ ఇన్సులిన్, ఇన్సులిన్ సెక్రీషన్లో కానీ ఇన్సులిన్ యాక్షన్లో కానీ, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి కానీ మనకి పార్షియల్గా కానీ టోటల్ డెఫిసిట్ కానీ ఇన్సులిన్లో వస్తుంది. టోటల్ డెఫిషియన్సీ వస్తే ఇన్సులిన్ అసలు సెక్రీట్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం Type 1 డయాబెటీస్ అంటాం. ఇన్సులిన్ కొద్దిగా సెక్రీట్ అవుతూ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఎక్కువగా ఉంటే, ఇన్సులిన్ సెన్సిటివిటీ కనుక తగ్గిపోతే దాన్ని Type 2 డయాబెటీస్ అని అంటాం జరిగింది. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి డెఫినేషన్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఏ డిజీజ్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఏ సిండ్రోమ్ కంప్రైజింగ్ ఆఫ్ ఎ మెటబాలిక్ డిజార్డర్ అండ్ ఎ వాస్కులర్ డిజార్డర్, అండ్ ఇట్ కాజెస్ హైపర్ గ్లైసీమియా డ్యూ ఐదర్ టు ఎ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ ఆర్ ఎ రెసిస్టెన్స్ టు ఇన్సులిన్. ప్రెవలెన్స్ అంటే ప్రపంచం మొత్తం మీకు తెలుసు సుమారుగా 700 కోట్ల జనాభా ఉంటే 7 నుంచి 8% మంది, అంటే ఒక 60-70 కోట్ల మందికి ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసింది. అండ్ ది ఇంతకు మించిన ఒక 100 కోట్ల మందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. మన ఇండియాలో తీసుకుంటే సుమారుగా 5-6 కోట్ల మంది, ఈ 130 కోట్లలో 5-6 కోట్ల మందికి ఆల్రెడీ Type 2 డయాబెటీస్ వచ్చేసింది. అండ్ 10-12 కోట్ల మందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటో కొద్దిసేపటి తర్వాత మీకు తెలుస్తుంది. అలాగే టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఇప్పుడే చెప్పుకున్నాం. Type 1 డయాబెటీస్ అంటే ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది, 5-6%. మన దేశంలో 1-2% కూడా లేదు, మన జీన్స్ అలాంటివి అన్నమాట. దీన్నే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ Type 1 డయాబెటీస్. Type 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ కొద్దిగా ఉండొచ్చు, మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ బ్లడ్లో ఉంది కానీ సెల్స్లోకి వెళ్ళట్లేదు అన్నమాట. మనం తీసుకున్న ఆహారం ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్,
త్రీ మ్యాక్రోన్యూట్రియంట్స్ రూపంలో ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్గా మారి అది బ్లడ్లోకి వెళ్ళి ఆ బ్లడ్లో నుంచి సెల్స్లోకి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ అనేటువంటి ఒక కీ మనకు అవసరం అన్నమాట. ఆ లాక్ ఓపెన్ చేయడానికి, సెల్స్లోకి ఇన్సులిన్ వెళ్ళే లాక్ ఓపెన్ చేయడానికి ఆ కీ అనేది ఇన్సులిన్ అన్నమాట. లేకపోతే ఈ గ్లూకోజు బ్లడ్లో నుంచి సెల్స్లోకి, లివర్ సెల్స్లోకి, తర్వాత ఈ మజిల్ సెల్స్లోకి, ఇతర సెల్స్లోకి వెళ్ళలేవు. దాన్నే టైప్ 2 డయాబెటీస్. మనకి జీడిఎం అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, ప్రెగ్నెన్సీ టైంలో ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటీస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మంత్స్లో వచ్చేదాన్ని మనం ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఆర్ జెస్టేషనల్ డయాబెటీస్. ఆల్రెడీ విమెన్కి డయాబెటీస్ ఉండి అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అన్నాం. ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, ఈ మూడు రకాల డయాబెటీస్ మెయిన్గా ఉంది. దీనికి ఏంటి మెయిన్ కాజెస్ ఏంటి అని చెప్పి మనం వెతికితే మెయిన్గా మనకి ఇప్పుడు ఫుడ్లో చేంజెస్ వచ్చినాయి. ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం, జంక్ ఫుడ్స్ తింటున్నాం, అలా రిఫైన్డ్ షుగర్స్ తినటం వల్ల ఎక్కువగా ఇది వస్తుంది. ఇలాగే ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. ఇదివరకు వ్యవసాయం చేసుకునేవాళ్ళం, ఇంకా ఎన్నో రకాల పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ కూర్చొని స్విచ్లు నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ ఆడుతుంది, అన్ని రకాల పనులు జస్ట్ అలాగ మనం పని చేయకుండా, ఈవెన్ కార్స్ కూడా మనం నడపకుండా రోబో కార్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ రకంగా పని చేయకుండా కూర్చుంటం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, తిండి ఎక్కువ అవటం వల్ల ప్రపంచంలో ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ మనకి ఎక్సెస్ ఫుడ్ ఎలా పడితే అలా దొరుకుతుంది. స్వీట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఫాస్ట్ ఫుడ్, వీటి వల్ల ఎక్కువ ఇప్పుడు మనకి డయాబెటీస్ చాలా ఎపిడెమిక్, ఈవెన్ పాండమిక్ స్టేజ్లో అన్ని దేశాల్లోనూ విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని మనం పాండమిక్ స్ప్రెడ్డింగ్ అంటాం. ఇటు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇటు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే క్లాసికల్ సిమ్టమ్స్ అని మూడు ఉన్నాయి. అతి మూత్రం, అతి దాహం, తర్వాత అతిగా ఆకలి. ఈ మూడు క్లాసికల్ సిమ్టమ్స్. ఇవి కాకుండా ఎన్నో సిమ్టమ్స్, వీక్నెస్ ఉంటుంది, సన్నబడిపోతారు, వెయిట్ తగ్గిపోవటం జరుగుతుంది, ఆ తర్వాత స్కిన్ బ్లాక్ కలర్ రావచ్చు, కాళ్ళ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, కంటి చూపు బ్లర్డ్గా కొంచెం మసక మసకగా కనపడుతుంది, ఇంకా అనేక రకాలైనటువంటి మర్మావయవాల దగ్గర దురద పగుళ్ళు రావటానికి అవకాశం ఉంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పుండు పడితే తొందరగా తగ్గదు. ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్, ఓ 50%లో మాత్రమే ఉంటాయి, అందరిలో ఉంటాయి అనుకోవద్దు మీరు. ఓ 50%లో ఏ సిమ్టమ్స్ లేకుండా మనం ఎందుకు వేరే పని మీద వెళ్తే డయాగ్నోసిస్ జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ చే వేరే పని మీద చేయించుకుంటే ఇది మనకి తెలుస్తుంది అన్నమాట. సో సిమ్టమ్స్ అందరిలోనూ ఉంటాయని అనుకోవద్దు. అయితే దీన్ని డయాగ్నోసిస్ ఎలా కనిపెట్టాలి? డయాగ్నోసిస్ మామూలుగా ఫాస్టింగ్ షుగర్ కనుక, ఫాస్టింగ్ అంటే రాత్రి 8:00 to 9:00 అన్నం తిని తెల్లారి 7:00 కనుక, అంటే 8-9 గంటలు ఫాస్టింగ్ చేసి మనం షుగర్ కనుక చూపించుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ FBS అంటాం, అది కనుక 126కు మించి ఉంటే మనం డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 డయాగ్నోస్ చేస్తాం. అది 2-3 సార్లు చేసినప్పుడు ఇలా ఉండాలి. 125 కంటే లోపు ఉండి 100 కంటే పైన ఉంటే దాన్ని మనం ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ IFG ప్రీ డయాబెటీస్, బోర్డర్ లైన్లో ఉన్నాడు, సిద్ధంగా ఉంది రావటానికి. అలాగే భోజనం టిఫిన్ శుభ్రంగా చేసిన తర్వాత, లేకపోతే భోజనం చేసిన తర్వాత గంటన్నరకి కనుక చూస్తే దాన్ని పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటాం, అది కనుక 200 మించి కనుక ఉంటే మనకి డయాబెటీస్ ఉన్నట్టే. ర్యాండమ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ కనుక 200 మించి ఉంటే, అలాగే 140కి 200కి మధ్యలో కనుక ఉంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం,
అది కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్, 140కి 200 మధ్యలో కనుకుంటే. అలాగే HbA1c అని ఉంది, గ్లైకోజిలేటెడ్ హీమోగ్లోబిన్. అది కనుక మనకి 6.5 కంటే మించి ఉంటే, 6.6 నుంచి పైన ఉంటే, అప్పుడు మనం డయాబెటీస్ టైప్ 2 డయాగ్నోస్ చేసినట్టే. 5.7 నుంచి 6.5 వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. HbA1c అంటే 3 నెలల యావరేజ్ రీడింగ్ తెలుస్తుంది. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ షుగరు ఆ రోజు మనం తిన్న ఆహారాన్ని బట్టి మనకు ఉంటుంది, ఎక్సర్సైజ్ని బట్టి. HbA1c 3 నెలల మనకి యావరేజ్ షుగర్ ఎలా ఉందో తెలియజేస్తుంది. ఈ మూడింటి వల్ల మనం డయాగ్నోసిస్ రావచ్చు. కరెక్ట్ డయాగ్నోస్ టెస్ట్ అంటే OGTT, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. మనం ఫాస్టింగ్లో ఒకసారి టెస్ట్ చేసే ముందు పొద్దున్నే మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసి ఆ తర్వాత 75 grams ఆఫ్ గ్లూకోజ్ మనం గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇచ్చి 5 నిమిషాల్లో ఇది తాగేసేమని చెప్తాం. తాగిన తర్వాత 1 గంటకి 2 గంటలకి రీడింగ్ తీసుకుంటాం. 2 గంటల రీడింగ్ కనుక మనకి 200 పైన ఉంటే మనకి డెఫినెట్గా షుగర్ ఉన్నట్టే లెక్క. అలాగా మనం షుగర్ని డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోసిస్ చేసిన తర్వాత ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ కనుక ఫాస్టింగ్లో 100కి 125కి మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ ఆ బోర్డర్ లైన్ డయాబెటీస్. అలాగే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ మనకి పోస్ట్ ప్రాండియల్ కానీ OGTT ఇచ్చినా కానీ 140కి 200కి మధ్యలో కనుక 2 గంటల తర్వాత కనుక తిన్న తర్వాత షుగర్ ఉంటే దాన్ని మనం డయాబెటీస్ టైప్ 2గా తీసేసుకోవచ్చు. లేకపోతే HbA1c ఎప్పుడైనా తీయవచ్చు. HbA1c కనుక 6.5కి మించి ఉంటే, 6.6కి మనం ఆ పేషెంట్కి షుగర్ ఉంది అని చెప్పి మనం డయాగ్నోస్ చేస్తాం. అయితే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంటు ఎప్పుడైనా సరే ముఖ్యంగా మనం డైట్ గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాం. డైట్ కనుక మనం తగ్గించుకు తింటే, క్యాలరీస్ టోటల్గా తగ్గించుకు తింటే తగ్గిపోతుంది అని అనుకున్నాం. కానీ తగ్గించుకు తిన్నప్పుడు ఏమవుతుందంటే, టోటల్గా అంటే క్యాలరీస్ తగ్గించినప్పుడు బాడీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అస్. బాడీ కూడా క్యాలరీస్ స్పెండ్ చేయటం తగ్గించుకుంటుంది. అందువల్ల టోటల్గా బరువు తగ్గలేకపోతున్నాం, టోటల్గా షుగర్ తగ్గట్లేదు. ఎక్సర్సైజ్ ద్వారా తగ్గుతుంది అని చెప్పి అనేక రకాల ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాం. అయినా సరే ఎక్సర్సైజ్ ద్వారా కొంత మనం క్యాలరీస్ కరిగించినా సరే దానికి తగ్గట్టుగానే మనకి ఆకలి ఎక్కువ వేసి క్యాలరీస్ ఫుడ్డు తీసుకోక తప్పటం లేదు. ఎక్సర్సైజ్ కనీసం ప్రతిరోజు 45 మినిట్స్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా మనం చేయవచ్చు. ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకోవచ్చు. అయినా సరే ఈ షుగర్ శాంతం తగ్గట్లేదు. డైట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి, ఇదివరకు హై కార్బోహైడ్రేట్ డైట్, లో ఫ్యాట్ డైట్, మోడరేట్ ప్రోటీన్ డైట్ అడ్వైజ్ చేశారు. ఇప్పుడు బాగా తగ్గటం కోసం మోడరేట్ కార్బోహైడ్రేట్, మోడరేట్ ప్రోటీన్ అండ్ మోడరేట్ ఫ్యాట్ తీసుకోమని చెప్పి, 150-200 grams ఆఫ్ కార్బోహైడ్రేట్, అబౌట్ 100-150 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ అబౌట్ 50 grams ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే సేఫ్ అని చెప్పడం జరుగుతుంది. దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఇందాక చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఏ వాస్కులర్ అండ్ మెటబాలిక్ డిజార్డర్. మన బ్లడ్ వెసల్స్ త్రూ అవుట్ ద బాడీ అన్ని ఆర్గాన్స్కి మైక్రోవాస్కులర్ సన్నటి బ్లడ్ వెసల్స్ అన్ని ఆర్గాన్స్కి వెళ్తున్నాయి. లివర్కి, కిడ్నీకి, కంటికి, తర్వాత నర్వ్స్ సప్లై అన్నిటికీ కూడా, చిన్న చిన్న బ్రెయిన్కి, హార్ట్కి. ఆ వెసల్స్ బ్లడ్ వెసల్స్ కనుక అథెరోస్క్లెరోసిస్ ప్లాక్ ఫార్మ్ అయి మూసుకుపోతే, కంట్లో కనుక మూసుకుపోతే మనకి రెటినోపతి వస్తుంది,
మనకి కిడ్నీలో కనుక సన్నటి బ్లడ్ వెసల్స్ మూసిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ కనుక అయితే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, ఇన్ని రకాల కాంప్లికేషన్స్, పెరిఫెరల్ న్యూరైటిస్ రావచ్చు. ప్రతి ఆర్గాన్ కూడా ఇందులో మనకి ఎఫెక్ట్ అవుతుంది. మనం టోటల్గా దీన్ని గుర్తుంచుకోవడానికి ABCDEF ప్రిన్సిపల్ అని చెప్పి మనకి ఏ అంటే HbA1c ఇందాక చెప్పుకున్నాం, అబౌవ్ 6.5 కానీ 6 కానీ ఉంటే, ఆర్ సే 7% కంటే ఎక్కువ ఉంటే మనం షుగర్ని డయాగ్నోస్ చేస్తాం. దీన్నే మనం డయాబెటీస్ మెలిటస్ టైప్ 2, మధుమేహ వ్యాధి తెలుగులో చెప్పాలంటే. బి అంటే బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ కనుక మనకి 130/85 130/85 కంటే మించి ఉంటే మనం హైపర్ టెన్షన్ అంటాం. అలాగే ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ప్రీ డయాబెటిక్స్ కూడా. సి అంటే కొలెస్ట్రాల్ లెవెల్. డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ డిస్టర్బ్ అవుద్దన్నమాట. కొలెస్ట్రాల్ మనకి టోటల్ కొలెస్ట్రాల్ బిలో 200 ఉంటే సేఫ్. అలాగే ట్రైగ్లిజరైడ్స్ బిలో 150 ఉండాలి. అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బిలో 100 ఉండాలి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అబౌవ్ 40 ఉండాలి. ఇలా కనుక ఉంటే మనకి రీడింగ్స్ కరెక్ట్గా ఉండట్టు. వీటికి మించి ఉంటే మనకి కొలెస్ట్రాల్ డిస్లిపిడీమియా వచ్చినట్టు, కొలెస్ట్రాల్ డిస్టర్బ్ అయినట్టు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అబౌవ్ 40. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, వెరీ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉంటే మనం సేఫ్టీలో ఉన్నట్టు, 100 కంటే మించి ఉంటే మనకి డిస్లిపిడీమియా. డి అంటే డైట్. డైట్ ఇందాక చెప్పుకున్నాం, మోడరేట్ కార్బోహైడ్రేట్, మోడరేట్ ప్రోటీన్ అండ్ మోడరేట్ ఫ్యాట్, ఈ మూడు కనుక సమంగా తీసుకుంటే 150-200 కార్బోహైడ్రేట్ అండ్ అబౌట్ 100-150 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 50 grams ఆఫ్ ఫ్యాట్. ఈ అంటే ఐ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి మనం చూసుకోవాలి. అలాగే మనకి ఎఫ్ అంటే ఫుట్ ఎగ్జామినేషన్. ఐ గురించి ఎవ్రీ ఇయర్ మనం ఎగ్జామిన్ చేయించుకోవాలి. అలాగే ఎఫ్ అంటే ఫుట్ గురించి ఎవ్రీ 6 మంత్స్కి మనం ఫుట్లో సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా టెస్ట్ చేయించుకోవాలి. ప్రివెన్షన్ గురించి వచ్చేవరకు, ఇందాక మనం ప్రీ డయాబెటీస్ గురించి ఎందుకు అంత ప్రెస్ చేసామంటే, ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మనం అనుకున్నాం. ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే దీన్ని మనం కనుక ప్రివెంట్ చేసుకోగలిగితే మనం చక్కగా ఈ డయాబెటీస్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఈ డయాబెటీస్ని మళ్ళీ రివర్స్ చేసుకొని వచ్చిన డయాబెటీస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి ఒక జపాన్ సైంటిస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా ఆటోఫెజీ అనేటువంటి ఒక ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పి, దీని ద్వారా మనకి ఫ్రాంక్ డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది. బికాజ్ వీ సెట్ డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ డిజీజ్, ఇట్ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్, ఇట్ ఈస్ మెటబాలిక్ డిజార్డర్, వాస్కులర్ డిజార్డర్ అని ఇందాక చెప్పుకున్నాం. సో డయాబెటీస్ని కరెక్ట్గా మనం క్యూర్ చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలంటే డ్రగ్స్తో కాదు, డ్రగ్స్ వల్ల కాదు, మనం కంప్లీట్గా డైట్లోను ఎక్సర్సైజ్లోను చేంజ్ తీసుకొని ఫాస్టింగ్ ద్వారా కంప్లీట్గా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దీంట్లో ఫాస్టింగ్ 12, 14, 16, 20 అవర్స్ ఫాస్టింగ్, ఆల్టర్నేట్ డే కంప్లీట్ ఫాస్టింగ్, 24 అవర్స్ ఫాస్టింగ్, ఇన్ని రకాల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఉన్నాయి. ఇందులో ఆటోఫెజీ అనేటువంటి ఒక ప్రక్రియ అంటే మన సెల్స్లో ఉన్నటువంటి వ్యర్థమైన పదార్థాలని మళ్ళీ మన సెల్సే, సెల్ మీద ఉన్నటువంటి సెల్ మెంబ్రేన్ పనికిరాని దాన్ని సెల్స్ కొన్ని ఒక రకంగా అవి
అవి రిపేర్ చేయబడతాయి అన్నమాట. ఈ ఆటోఫేజీ అనే దాని ద్వారా ఆ లైసోజోమ్స్ వెళ్ళి పనికిరాని వ్యర్థ పదార్థాలని తినేసి దాన్ని మళ్ళీ ఎనర్జీగా వాడుకోవటం వల్ల ఆటోఫేజీలో మనకి బయట నుంచి ఎక్కువగా తినాల్సిన అవసరం రాదు. సో అందువల్ల మనం ఫాస్టింగ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఇది తెలుసుకున్న తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఒక 2 మంత్స్ కంప్లీట్ అంటే ఒక 16/8 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ పీరియడ్, 2 విండోస్ పెట్టుకొని ఈవినింగ్ 4-5 తినేసి ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ 8-9 వరకు తినకుండా ఉంటే 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకునేవరకు 180 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉండేది నాకు. 270-280 పోస్ట్ ప్రాండిల్ ఉండేదల్లా కంప్లీట్ నార్మల్కి వచ్చింది. లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఇంతవరకు ఏ రోజున ఫాస్టింగ్ షుగరు 100కి మించలేదు. అట్లాగే పోస్ట్ ప్రాండిల్ 110-120 కూడా దగ్గరికి వెళ్ళట్లా. సో అంత ఇదిగా మనం నేను రివర్స్ చేసుకోగలిగాను. నేను ఎంతోమంది పేషెంట్స్కి చెప్పి ఈ రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మనం బ్లడ్ షుగర్ తగ్గించుకొని మనం టైప్ 2 డయాబెటీస్ని మనం కంప్లీట్గా రివర్స్ చేసుకొని మనం షుగర్ని తగ్గించుకునే ఒక గొప్ప టూల్, ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటిది మన చేతిలో దొరికింది. ఈ విషయం చెప్పినందుకు ఈ జపాన్ సైంటిస్ట్కి 2017 బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వబడింది. ఈ ఆటోఫేజీ అనేది అట్లీస్ట్ 10-12 అవర్స్ ఫాస్టింగ్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇదివరకు చూడండి, మన పెద్దవాళ్ళు సూర్యాస్తమయానికి ముందే భోంచేసేవాళ్ళు, అలాగే సూర్యోదయం తర్వాత కానీ టిఫిన్ చేసి బయటికి పనులకు వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి ఈ షుగరు ఇవన్నీ లేవు, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ లేవు. అందువల్ల వాళ్ళకి ఈ రకంగా డయాబెటీస్ రాలేదు. వాళ్ళు జీన్స్ బాగుంటే ఎక్కువ సంవత్సరాలు కూడా చాలామంది బ్రతికారు. సో ఈ వెయిట్ లాస్ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా, అప్పుడు షుగర్ మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, ఆటోఫేజీ గురించి, వెయిట్ లాస్ గురించి ఇంతకుముందు నేను 5 వీడియోస్ చేశాను. అవి మీరు కింద లింక్లో నేను ఇచ్చాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. మీరు లేకపోతే ఫాస్టింగ్ బై డాక్టర్ ఎంవీ రావు అని కానీ, డాక్టర్ ఎంవీ రావు డైట్ అని కానీ ఈ రకంగా ఏ రకంగా యూట్యూబ్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు దొరుకుతుంది. లేకపోతే కింద లింక్లో క్లిక్ చేయండి. ఇదంతా కూడా డయాబెటీస్ గురించి బ్రీఫ్గా చెప్పి విన్నందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.